కోకోనట్ సాంబార్. వావ్, సో సాంబార్ అంటే అందరికీ ఫేవరెట్, అండ్ కోకోనట్ కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్కళ్ళకి. సో కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాము. ఓకే, లాస్ట్గా ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్, సో ఇంగ్రీడియంట్స్ అంటేనే చాలా స్పెషల్గా ఉన్నాయి. యాక్చువల్గా డిఫరెంట్గా ఆల్రెడీ పప్పు అయితే ఉడికించి బాయిల్ చేసి ఒకసారి తీసుకొచ్చాను. పర్ఫెక్ట్. అండ్ పచ్చి కొబ్బరి కూడా తీసుకొచ్చావు, చింతపండు గుజ్జు, అండ్ ఆల్మోస్ట్ అన్ని స్పైసెస్ తీసుకొచ్చేసావు. ఓకే, స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, ఫస్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకుందాం అన్ని కూడా. ఓకే, ముందుగా కొన్ని ధనియాలు. మనం ఇక్కడే సాంబార్ మసాలా లాగా ప్రిపేర్ చేస్తాము. సాంబార్ మసాలా పర్ఫెక్ట్. ధనియాలు, మెంతులు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కూడా. ఇందులోనే మనం కాశ్మీరీ ఎండుమిర్చి యాడ్ చేస్తాం. ఓకే, యా వేగిపోయిన అరోమా కూడా వస్తుంది. యా, నెక్స్ట్ మనం మిక్సీ పట్టేద్దాం దాన్ని. దీంట్లోనే పచ్చి కొబ్బరి కూడా. ఓకే, మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. కొంచెం ఆలివ్ ఆయిల్, నెక్స్ట్ ఇంకొక స్పూన్, జస్ట్ ఇంకా పోపు లాగా పోపు వేసేసుకుంటున్నా, జీలకర్ర ఆవాలు, కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు, ఎండుమిర్చి కూడా, సో ఇప్పుడు మనం కొంచెం పచ్చి కొబ్బరి తురుము కూడా వేసాం కాబట్టి ఎంత ఎన్ని రోజులు నిల్వ పెట్టుకోవచ్చు ఆ పౌడర్ ఒకవేళ కొద్దిగా ఎక్కువ చేసుకొని యూజ్ చేసుకోవాలి అనుకుంటే? ఒక 3 to 4 days వరకు మనం దాన్ని స్టోర్ చేయొచ్చు. ఓకే, సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేయొచ్చు కదా? యా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేయొచ్చు. ఓకే, ఆ తర్వాత కొంచెం ఇంగువ కూడా. సో సాంబార్ అంటే ఇంగువ మస్ట్ అండ్ షుడ్ వేసుకోవాలి, అది ఒక రూల్ లాగా అన్నమాట. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ మనం దాల్ వేసేద్దాం. సో కొద్దిగా మిక్స్ చేస్తాం. ఓకే ఓకే, ఇందులో మనం కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, అలాగే బెల్లం కూడా. ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా.
మనకు సాంబార్ అనే కానీ మునక్కాడలు లేకపోతే క్యారెట్ బీన్స్ ఇవి ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి. బట్ నువ్వు ఇలా ప్లెయిన్గా చేస్తున్నావు కదా, సో ఆ కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి అని చెప్పాను. ఎప్పుడూ వెజెస్ మనం యాడ్ చేస్తూనే ఉంటాము, అందుకని చెప్పేసి కొంచెం కొబ్బరి ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవ్వడానికి. ఓకే, కావాలంటే మనం కొబ్బరి నూనె ఇలాగో ఆలివ్ ఆయిల్ యూస్ చేసాము, దాని బదులు కొబ్బరి నూనె కూడా యూస్ చేస్తే ఇంకా మనం పర్ఫెక్ట్గా కోకోనట్ సాంబార్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎస్ అవును. ఓకే, యా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మనం ముందుగా చేసుకున్న మసాలా వేసుకోవాలి. సో దీనివల్లే చక్కటి టేస్ట్. సో కొద్దిగా వాటర్ వేసుకున్నాము, ఆ పౌడర్ వేయగానే కొంచెం థిక్నెస్ గా అనిపిస్తుంది. సో ఇలా మూత పెట్టేద్దాం. యూజువల్గా సాంబార్స్ ఇలా కొంచెం సెమీ సాలిడ్ ఫుడ్ కాబట్టి మనము నైట్ టైమ్స్ కూడా తీసుకోవచ్చు కదా. ఎస్ అవును, నైట్ టైం కూడా తీసుకోవచ్చు. సో చక్కగా ఆ డైజెషన్కి చిన్నపిల్లలు ఎక్కువగా ఆ సెమీ సాలిడ్ ఫుడ్ ఎక్కువగా ఇష్టంగా తింటారు కాబట్టి ఇది పర్ఫెక్ట్గా నైట్ అండ్ ఆఫ్టర్నూన్కి కూడా పర్ఫెక్ట్ అండి. ఎస్ వాళ్ళకి పర్ఫెక్ట్. అండ్ ఇంకొకటి, చాలా రోజులు మెడికేషన్ యూస్ చేస్తూ ఉంటారు అండ్ టేస్ట్ బర్డ్స్ అనేటివి సరిగా తెలియని వాళ్ళు కూడా మనం ఎలాగో మసాలాస్ చాలా యాడ్ చేసాం కాబట్టి వాళ్ళు కూడా ఇలా ఫుడ్ తీసుకోవచ్చు. ఓకే పర్ఫెక్ట్. సో ఓకే పల్లవి, సో చక్కగా మరిగిపోయింది. వావ్ పర్ఫెక్ట్. సో ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్యా, కోకోనట్ సాంబార్ రెడీ అయిపోయింది. యా, కోకోనట్ సాంబార్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కోకోనట్ సాంబార్కి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, కాశ్మీరీ ఎండుమిరపకాయలు 4, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, సాంబార్ ఉల్లిపాయలు 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, బెల్లం కొద్దిగా, పసుపు, చిటికెడు, చింతపండు గుజ్జు తగినంత, కందిపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్. కోకోనట్ సాంబార్ తయారు చేసుకునే విధానం: 1 pan లో ధనియాలు, మెంతులు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కాశ్మీరీ ఎండుమిరపకాయలు వేయించి పచ్చి కొబ్బరి ముక్కలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. 1 pan లో ఆలివ్ నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, సాంబార్ ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కందిపప్పు, ఉప్పు, పసుపు, బెల్లం, చింతపండు గుజ్జు వేసి మరగనివ్వాలి. తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ కోకోనట్ సాంబార్ రెడీ.